హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అంది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం నేను వేరుశనగ పప్పులు తీసుకున్నాను అదే పల్లీలు అంటాం కదా వన్ కప్ తీసుకున్నాను అలాగే సన్న కారాలు తీసుకుంటున్నాను సేవ్ అంటావు కదా అంటాం కదా వాటర్ తీసుకున్నాను అలాగే సన్నగా తరిగినటువంటి ఎరగట ముక్కలు టమోటాలు కొత్తిమీర తీసుకున్నాను తర్వాత జీలకర్ర పొడి సాల్ట్ రుచికి సరిపడా తర్వాత ఆమ్చూరు పౌడరు ధనియాల పొడి కారం పొడి తీసుకుంటున్నానండి ఈ ఐదు మసాలాలు వేసుకుంటున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలను వేసుకుంటున్నాను ఈ పల్లీల తర్వాత మనము టమోటాలు ఎరగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటిని కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మనము పొడలు తీసుకున్నాం కదా మసాలా పొడలు ఈ ఆమ్చూర్ పౌడర్ లేకపోయినా పర్వాలేదండి మన ఇంట్లో నిమ్మకాయ ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు ధనియాల పొడి కారం పొడి అలాగే ఆమ్చూరు పౌడరు రుచికి సరిపడా సాల్ట్ జీరా పౌడర్ కంపల్సరీగా వేసుకోండి దీనికి టేస్ట్ ఇచ్చేది ఇవే తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా అన్నింటినీ కలపెట్టుకోవాలి చినకాయ పప్పులకు పట్టేటట్టుగా ప కలపెట్టుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను బాగా కలిపేసుకున్నాను మొత్తము చాలా బాగుంటుందండి తర్వాత సేవ్ ముందుగానే చే తీసి పెట్టుకున్నాం కదా మనం సన్నకారాలు అంటాం కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈవినింగ్ ఈవినింగ్ ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంత బాగున్నాయండి ఇవి మా పిల్లలైతే ఇంకా ఎక్కువ అడిగారు అంత బాగున్నాయి అంత రుచిగా కూడా ఉన్నాయి ఇలాగూ మన అందరి ఇళ్ళల్లో పప్పులు ఖచ్చితంగా ఉంటాయి మిక్సర్ కూడా కంపల్సరీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి తర్వాత లాస్ట్లో ఇదేనండి మ్యాజిక్ చాలా బాగుంటుంది ఇది వేయడం వల్ల నెయ్యి అండి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేస్తే అద్దిరిపోద్ది అండి రుచి ఇది స్ట్రీట్ ఫుడ్ అండి మా ఇంటి దగ్గర స్ట్రీట్లో వచ్చేస్తారు ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మీ దగ్గర క్యారెట్ అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి వీటి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిగి పెట్టుకొని నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను గిన్నెల్లోకి చాలా సూపర్గా ఉన్నాయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నా ఛానల్ యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మహాలక్ష్మి ఛానల్ ప్లీజ్ అండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ కూడా చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి వీలవుతుంది ప్లీజ్ అండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఏముందండి ఊరికి పే సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కడమే కదా మనం చేసేది ఏముంది పనిచేసేది ఏం లేదు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్